సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దన్నారు పెద్దపల్లి కలెక్టర్ ముజమిల్ ఖాన్. రామగుండం సిపి శ్రీనివాసులు, జిల్లాలో రైతులకు సరిపడే అన్ని విత్తనాల స్టాక్ ఉందని, నకిలీ విత్తనాలు పురుగు మందులు అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు లూజ్ విత్తనాలు రాకుండా వ్యవసాయ అధికారులు కలిసి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశామని, సరిహద్దులో చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేశామన్నారు. రైతులతో మేము గ్రూప్స్ క్రియేట్ చేసుకొని, ఊర్లో ఉన్న పెద్దలతో మేము గ్రూప్స్ క్రియేట్ చేసుకొని ఇంటెలిజెన్స్ అనేది కంటిన్యూస్గా కలెక్ట్ చేస్తూ పోతున్నాం. ఎక్కడైనా ఎవరైనా అమ్ముతున్నారా, అన్లైసెన్స్ డీలర్ ఎవరైనా గ్రామంకి వచ్చారా, పక్క రాష్ట్రాల నుంచి ఎవరైనా వచ్చి మన రాష్ట్రంలో అమ్మడానికి ప్రయత్నిస్తున్నారా, ముందుగానే కేసు పెట్టిన వాళ్ళు ఎవరైనా మళ్ళీ గ్రామంలోకి వచ్చి అమ్మడానికి ప్రయత్నిస్తున్నారా, ఇవన్నీ మేము రియల్ టైం బేసిస్లో ఇంటెలిజెన్స్ తెప్పించుకుంటున్నాం. గ్రామం నుంచి ఆ ఇన్ఫర్మేషన్ పైన యాక్షన్ తీసుకోవడానికి కూడా మేము మండల స్థాయి టీమ్స్ని క్రియేట్ చేస్తున్నాం. ఈ టీమ్స్లో పోలీస్ శాఖతో సహా రెవెన్యూ అండ్ అగ్రికల్చర్ అండ్ సీడ్ సర్టిఫికేషన్ ఎక్స్పర్ట్స్ని పెట్టడం జరిగింది. ఈ శాఖ ఎక్కడగానే ఇలాంటి కంప్లైంట్స్ వస్తే ఇమ్మీడియట్గా వెళ్ళి తనిఖీ చేసి ఫ్లయింగ్ స్క్వాడ్ లాగా వాళ్ళు యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఆఖిరిగా కాల్ సెంటర్ అనేది కూడా ఒకటి కలెక్టరేట్లో పెట్టడం జరిగింది. ఈ నంబర్ ప్రెస్ ద్వారా అందరికీ కూడా అందించడం జరుగుతుంది. 9573951060 అనే కాల్ సెంటర్ పెట్టింది. ఇది సెంట్రలైజ్డ్ కాల్ సెంటర్ అండి. మా రైతు మిత్రులకి ఎటువంటి కష్టం ఉన్నా కానీ, ఎటువంటి అపోహ ఉన్నా కానీ మీరు ఈ నంబర్కి ఫోన్ చేస్తే సరిపోతుంది. మేము ఆ కాల్ని తీసుకొని తీసుకోవాల్సిన యాక్షన్ తీసుకుంటాం. మీరు తెలియసి తెలక ఏదో ఎవరో చెప్పింది వినేమి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయకండి. వాస్తవాలను ఇక్కడ అధికారులతో వేరుజు వేసుకోండి, అదొకటి. అదేగాక రీసెంట్గా మాకు కూడా టెలికాన్ఫరెన్స్ జరిగింది, వీడియో కాన్ఫరెన్స్ జరిగింది సిఎస్ గారికి, తర్వాత డీజీపీ గారికి. దీంట్లో భాగంగా ఈ స్పూరియస్ సీడ్స్ అంటే ఈ నకిలీ విత్తనాల గురించి ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. సప్లై డిమాండ్ అనేది కలెక్టర్ గారు ఆధ్వర్యంలో చూస్తారు. మాకు తెలిసినంతవరకు పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ వరకు ఎవరైతే నకిలీ విత్తనాలు లేకపోతే పాత విత్తనాలని కొత్తగా కలర్ వేసి కానీ అట్లాంటివి కానీ, లేకపోతే గ్రెయిన్ అంటే భోజనానికి వాడుకునే గ్రెయిన్ని ఒక ప్యాకెట్లో షాషెస్లో పెట్టేసి వాటిని విత్తనాలుగా భ్రమింపజేసి వాడడం కానీ అమ్మడం కానీ, సో ఇన్ని రకాలుగా ఏవైతే యాక్చువల్గా విత్తనాలో ఆ విత్తనాలు మాత్రమే దట్టు సర్టిఫైడ్ విత్తనాలు, కంపెనీస్ బై సర్టిఫైడ్ విత్తనాలు మాత్రమే వాడాలి.